వెల్కమ్ టు ద బిగ్ బాస్ రియాలిటీతో సీజన్ ఫైవ్ నైన్త్ వీక్లో వచ్చిన మార్పులు ఇంకా చేంజ్ కాలేదని చెప్పాలి. షన్ని ఫస్ట్ పొజిషన్లో, షణ్ముఖ్ సెకండ్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో శ్రీరామ్, ఫోర్త్ పొజిషన్లో కాజల్, ఫిఫ్త్ పొజిషన్లో రవి కనిపిస్తున్నారు. అయితే టాప్ ఫైవ్లో ఉంటుందనుకున్న సిరి మాత్రం సిక్స్త్ పొజిషన్లోకి పడిపోవడం జరిగింది. ఇప్పటికే ఫ్యామిలీ మీట్లో కాజల్ ఫ్యామిలీని ఇన్వైట్ చేసి అందరినీ ఎమోషనల్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది శ్రీరామ్ ఫ్యామిలీ తరఫు. మానస్, సిరి, షన్ని ఫ్యామిలీస్ని కూడా ఈ ఎపిసోడ్లోనే చూపించబోతున్నారు. కాకపోతే రవి, పింకీ, షణ్ముఖ్ ఫ్యామిలీస్ని మాత్రం తర్వాత చూపించబోతున్నారు లాస్ట్లో. అది కాస్త ఎమోషనల్ టచ్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. సిరి క్వశ్చన్ తన మదర్ రావడం జరుగుతుంది హౌస్లోకి. అయితే షణ్ముఖ్తో సిరి ఎంత క్లోజ్గా ఉంటుంది, ఎంత సన్నిహితంగా ఉంటూ బిహేవ్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆ విషయం పైన షణ్ముఖ్ సిరిల పైన ఎంత నెగిటివిటీ పోర్ట్రేట్ అయిందో కూడా అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటికీ బయట జరుగుతున్న విషయాలపైన డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా మాట్లాడుతూ, సన్నుతో నువ్వు ఉంటున్న పద్ధతి ఏమీ బాగోలేదు, ఒక ఆడపిల్ల తల్లిగా నేను చెప్పాల్సినవి చెప్తున్నాను అంటూ ఘాటుగా స్పందిస్తూ ఇండైరెక్ట్గా తిట్టడం జరుగుతుంది. తన మదర్ చెప్పిన మాటలకి సిరిలో మార్పు వస్తుందా, లేదంటే తను హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోతుందా, లేదంటే టాప్ ఫైవ్ వరకు వచ్చి తన సత్తాన్ని చాటుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి.